ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఉన్నారో వారందరికీ ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి 11,000 రూపాయలను అయితే జమ చేయబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతు బంధు అంటే రైతు భరోసా ద్వారా ఎంత అమౌంట్ జమ చేస్తుంది, పిఎం కిసాన్ ద్వారా ఎంత అమౌంట్ జమ చేస్తుంది అనేది ఈ వీడియోలో ద్వారా తెలియజేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరాలో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో, అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో నేను కనుక అధికారంలోకి వస్తే రైతు భరోసా బంధు పథకం తీసేసి రైతు భరోసా ద్వారా ఎకరానికి 7,500 రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇక మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి యాసంగి సీజన్ అంటే ఖరీఫ్ రబీ సీజన్ 2 సీజన్లు ఉంటాయి కనుక, అంటే మనం యాసంగి వానకాలం సీజన్ అని అంటాం. యాసంగి సీజన్ మొదలైంది కాబట్టి రైతు బంధు ద్వారా ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున జంప్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు వానకాలపు సీజన్ మొదలైంది. వానకాలపు సీజన్కు సంబంధించి ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున 2 ఎకరాలుంటే 15,000, ఎన్ని ఎకరాలుంటే అన్నీ 7,500 రూపాయలు జంప్ చేస్తామని, అది కూడా ఈ నెల 15-16 తారీఖు నుంచి రైతుల ఖాతాలోకి విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా ఎంపీ సేలింగ్ చేసుకోలేని వారు, అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి చేయించుకోండి, అలా చేయించుకుంటేనే మీకు డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాలోకి రుణమాఫీకి సంబంధించి 60,000 రూపాయలు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసాకు సంబంధించిన వీడియో.